ప్రియ అంటే డి అనగలిగితేనే చేయగలుగుతాం. అదే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరన్నది కాదు, వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ మీద వాళ్ళు లెక్కలేసుకుంటుంటే మా ఛాన్సెస్ మీద మేము లెక్కలేసుకుంటాం. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఈ క్యాండిడేట్ని మేము గెలవలేమనే ఉద్దేశంతో మన ఈ మధ్య చూసుంటారు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి వాళ్ళ మాత్రమే మాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఎక్కడో మీటింగ్లో ఏదో చెప్పేది తీసుకొచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తున్నారని. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట, అంత భయపడిపోతున్నారు. ఓకే, వాళ్ళ క్యాంపెయిన్ కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో మేము అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఓకే, సో అంటే మీరు అన్నారు లోకేష్ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గం అల్లర్లు అయిపోయింది, లేదంటే మౌత్ టాక్ అయిపోయింది అని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు లోకల్ అంటారు. అంతే కదండి, అనేది ఏముంది, నిజం కదా, మేము లోకల్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చనిపోతాం కూడా. వెళ్ళిన ఊరు వెళ్తాము, చుట్టాలింటికి వెళ్తాము, 10 రోజులు ఉంటాం, 4 రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, అంతకంటే మేము ఎక్కడ ఎక్కువ ఉండం. ఈ లోకేష్ గారు ఏంటంటే ఈ మధ్యన ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ భౌగోళికంగా ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా వ్యాపార దృష్టితో చూసి ఆయన ఇక్కడ ఓటు కూడా రాయించుకున్నారు. మనం ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, మనం ఇక్కడ సెటిల్ అవుదాము అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మంగళగిరి ప్రజల్ని ఎవరిని అభివృద్ధి చేయాలని కాదు, మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాదు, నిజంగా అభివృద్ధి చెయ్యాలి అని ఆయనకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు, లోకేష్ గారు 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదో చేస్తామని చెప్పేవాళ్ళు, అప్పుడు ఎందుకని ప్రాక్టికల్ గా చేయలేకపోయారు? అప్పుడు చూసారనమాట ఇక్కడ ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఏం చేసుకోవచ్చు అనేది. ఆ తర్వాత ఇక్కడ ఓటు నమోదు చేయించుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకున్నారు. అంతేగాని ఈ ఇప్పుడు ఆయన చేస్తానంటున్న స్కీమ్స్ కానివ్వండి, హామీలు కానివ్వండి, అదే రోజున వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీరు నన్ను గెలిపించండి, నేను మీకు చేస్తానంటున్నారు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇవ్వండి, నేను చేస్తానంటున్నారు. ఇది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎవరు సరిగా నమ్మరు, ప్రజలే కాదు ఆయన హిస్టరీ ఏంటో, ఆయన పార్టీ ఎలా పెట్టారో, ఎలా డెవలప్ అయ్యారు, సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిన విషయం. సో ఆయన ఎంత తన సొంత కాళ్ళ మీద నిలబడి పార్టీని పెట్టారో ఈ మాటలు కూడా అంతే, కేవలం మంగళగిరి ప్రజల్ని మోసపూర్చాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్తూ మేము పట్టాలు ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము, ఇవి ఇప్పిస్తాము అంటున్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నేను ఒకటే అడుగుతున్నా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? సీఎం ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, ఇంకంతకంటే చేయాల్సింది ఏముంది? 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తారు అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ లేరు కదా, 30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ లేరు కాబట్టి మేమేం చేసామో తెలియదు. 30 సంవత్సరాల క్రితం మంగళగిరి ఎలా ఉందో మీకు ఎవరికి తెలియదు. మీ ఆఫీస్ వాళ్ళు ఏదో స్లిప్లు ఇస్తున్నారు, ఆ స్లిప్లు ఇచ్చే వాళ్ళకి ఇంతకుముందు మంగళగిరి గురించి తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి ఏం చేశారు అంటున్నారు. మేమేం చేసాం అనేది ఇక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, 30 ఏళ్ల క్రితం ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు. మీకు మంగళగిరి చాంతాడు అనే ఒక పేరు ఉండేది తెలుసా? లేదండి, వినలేదు, చెప్పండి. అంటే మంగళగిరి చాంతాడు అనే ఒక సామెత ఉంటుంది అనమాట, ఏదన్నా పెద్ద స్టోరీ చెప్పినా, ఏదన్నా విషయం చెప్పినా మంగళగిరి చాంతాడు అంటుంది, ఇంకా చాలేరా అంటారు. ఓకే, అంత పెద్దగా ఉంటది దీని హిస్టరీ? అంటే ఏంటంటే మంగళగిరిలో బావులు అంత లోతుగా ఉండేవి. ఓకే, వాటర్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు నేను వచ్చేటప్పటికి ప్రతి రాజకీయ పార్టీకి ఇక్కడ మంగళగిరికి మంచినీళ్ళు తీసుకొస్తాం, కృష్ణా వాటర్ తీసుకొస్తాం అనే ఒక హామీ ఉండేది. నేను వచ్చిన తర్వాత మంగళగిరి ప్రజల అందరి సహకారంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కీమ్ని పూర్తి చేసాం. ఈ రోజుకి కూడా అదే స్కీమ్ రన్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చిందో అప్పుడు చుట్టుపక్కల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం, నివాసం ఉండటం మొదలైంది. ఓకే, అప్పటి నుంచి పాపులేషన్ పెరిగింది. మరి రోడ్లు ఉన్నాయి చూడండి, ఇదివరకు ఎంతో
చాలా అవన్నీ వాళ్ళ హయాంలోనే వేశారంటే కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి అధికారంలో లేని వాళ్ళు ఎలా వేస్తారు? ఏఆర్కే గారు వచ్చిన తర్వాత అసలు ఆయన పొలంకి ఇంటికి ఆవులని ఆవులకు మేత పెట్టుకోవడము. ఆర్కే గారు రాకముందే ఇవన్నీ వచ్చినాయి. మేము వాటర్ తెచ్చాము, రోడ్లన్నీ వేసాము, ఎయిమ్స్ ప్రపోజల్స్ కూడా మా టైంలోనే జరిగినాయి. బుక్లెట్లన్నీ మేము పంపించినవే. ఆనాడు వినయ్ కుమార్ గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయన చాలాసార్లు ఇక్కడ టీవీ శాంటోరియం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిమ్స్ ఆ ప్లేస్కి రావడం కానివ్వండి, అవన్నీ చూడటం కానివ్వండి, సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే టీబీ శాంటోరియం సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి కలెక్టర్ గారికి వారికి కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి అక్కడ ప్రపోజల్స్ అవన్నీ రెడీ చేసాం. ఆ తర్వాత అంటే 2013లోనే ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, తర్వాత 14లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో తూతూ మంత్రం కమిటీ ఒకటి వేసుకుని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం అన్నారు. యాక్చువల్ గా విజయవాడకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజు నా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు గారు బాగా ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు గారు, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈ ప్రపోజల్స్ జరిగినాయి. వారి తర్వాత సీఎం గారు రోసే గారు వచ్చారు. రోసే గారికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము. అంటే ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫైనల్ చేశాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చి విజిట్ చేశారు. అన్ని అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఫీజిబిలిటీ ఉంది, సాయిల్ టెస్టింగ్ అన్ని బాగున్నాయి అని ఇక్కడ ఫైనల్ చేశారు. ఓకే, మీరు ఆనాటి పేపర్స్ తీస్తే అవన్నీ వాళ్ళు వచ్చింది విజిట్ చేసింది రికార్డ్స్ ఉంటాయి. ఆర్కే గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఇది కార్పొరేషన్ చేసిన తర్వాత సీఎం గారు 1500 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. వాటిలో చాలా మటుకు పనులు చేశారు. చేనేత భవన్ కానివ్వండి, అలాగే రాజీవ్ గృహ కల్పలో చేనేత షెడ్స్ కానివ్వండి, నేతన్న విగ్రహం కానివ్వండి, రోడ్లు వెడల్పు చేయడం కానివ్వండి, పెద్ద పెద్ద లింక్ రోడ్లు వేయడం కానివ్వండి, చాలా చేశారు. అలాగే స్టేడియంస్ కట్టారు, వాకింగ్ ట్రాక్స్ కట్టారు, పార్కులు కట్టారు. జరుగుతున్నాయి ఆన్గోయింగ్ వర్క్స్, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. 30 ఏళ్ళ నుంచి ఏం చేశారని అంటారు. 30 ఏళ్ల క్రితం మేము గెలిచాం కాబట్టి ఇక్కడ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చెయ్యాలని నేను ఇక్కడే గెలవాలి ఓడిపోయిన చోట అని అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి మీరు అధికారంలో లేనప్పుడు మీరేం చేశారని ఇక్కడ వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అంతా మేం చేసింది. ఓకే, మొత్తం మేం చేసింది, మీరేం చేయలేదు. సో ఏదో చేస్తాను, అసలు నాకు లావణ్య ప్రత్యర్థి కాదు, అసలు వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి చాలా లైట్ గా మాట్లాడుతున్నారు లోకేష్. ఆ కమెంట్ ఎలా తీసుకుంటున్నారు మీరు? భయంతో కూడా కొన్ని చెప్తారండి. భయంతో చెప్తున్నారు అనుకోవచ్చు కదా, ఎక్కడ ఓడిపోతామో అని లోపల భయం ఉంటుంది, పైకి బెంకాలు పోతూ ఉంటారు. ఇక్కడ మా నియోజకవర్గంలో చూస్తే మేము చాలా సామాన్యంగా ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఫస్ట్ నుంచి మేము ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వితౌట్ అపాయింట్మెంట్ మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఒక సమస్య వచ్చింది ఈరోజు మీకు చెప్పుకున్నారు, ఓకే నేను సాల్వ్ చేస్తా అన్నారు, మీరు వెళ్ళిపోతారు. అది సమస్య ఇంకొంచెం జటిలం అయిందో లేకపోతే అది అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ మీకు ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ దొరుకుతుంది? ఓకే, మా దగ్గర అలాంటివి ఏముండవండి, డైరెక్ట్గా వస్తారు, కూర్చుంటారు, అవసరమైతే ఇంట్లోకి కూడా వచ్చేస్తారు. మాకు ఆ స్వతంత్రత ఉంది ఇక్కడ. ఓకే, ఆయన దగ్గర అలా ఉండలేరు కదా. ఉండలేరంటే ఆయన ఒక సీఎం కొడుకు, సెక్యూరిటీ ఉంటుంది, ఆ స్టైల్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సో లోకల్కి మేము పక్క ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి కానీ లోకేష్కి ఏమీ లేవంటారు. అంతే కదా, నాన్ లోకల్ అని ముద్రేస్తున్నారు. అయితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, వాళ్ళందరూ చేసి పెడుతున్నారు కానీ, బట్ మాకేంటంటే స్వయంగా అందరూ కూడాను నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బయట నుంచి వర్కర్స్ వచ్చి హడావిడి చేసేసి చేయట్లేదు. ఆ రియల్ ఓటర్స్ లో చేంజ్ అనేది మా వైసీపీ తరఫున జరుగుతుంది. బయట నుంచి వచ్చి హడావిడి చూపించేది మీడియాకి, టీడీపీ తరఫున జరుగుతుంది. ఓకే, సో ఏం చేసినా ఇక్కడ లోకల్ గా ఉండి చూడాలంటారు మీరు? అంతే కదండి, లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంటుంది. మంగళగిరి హిస్టరీలో తీసుకుంటే మీరు నాన్ లోకల్ వాళ్ళు ఎవరు గెలవలేదు. దయపాటి శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేశారు, గెలవలేదు.